హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్లో ఈవీఎంల అంశానికి సంబంధించి ఎంత పెద్ద గొడవ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా కూడా ఈవీఎంల అంశం పైన రకరకాల చర్చ చూస్తున్నాం. అయితే ఈవీఎంల అంశానికి సంబంధించి దేశవ్యాప్తంగా చర్చ ఉన్నప్పటికీ, దేశవ్యాప్తంగా పోలైన ఓట్లకు కౌంట్ అయిన ఓట్లకు మధ్య వ్యత్యాసం ఉంది అంటూ చాలామంది మాట్లాడుతున్నారు. రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నాయి, రకరకాల ఎన్జిఓస్ మాట్లాడుతూ ఉన్నాయి, ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన డేటాను బేస్ చేసుకుని వాళ్ళంతా మాట్లాడుతూ ఉన్నారు. సో దేశవ్యాప్తంగా ఇలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో బాలినేని శ్రీనివాసరెడ్డి, అలాగే విజయనగరం నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన చంద్రశేఖర్, వీళ్ళిద్దరూ ఎలక్షన్ కమిషన్కి అప్లై చేశారు అక్కడ రీవెరిఫికేషన్ కోసం. వాళ్ళు రీవెరిఫికేషన్ కోసం అప్లై చేసిన సందర్భంగా ఎలక్షన్ కమిషన్ అధికారులు వాళ్ళని ఆ రీవెరిఫికేషన్ అప్లికేషన్ విత్డ్రా చేసుకోండి అంటూ కోరినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ వార్తలు నేరుగా వాళ్ళే చెప్పారు, ఎవరైతే అప్లై చేశారో ఇద్దరు అభ్యర్థులు కూడా. సో ఎలక్షన్ కమిషన్ మమ్మల్ని వెనక్కి తీసుకోమని ఒత్తిడి చేస్తోంది అంటూ వాళ్ళు మాట్లాడడంతో ఆంధ్రప్రదేశ్లో ఏదో జరిగింది అనే అనుమానాలు క్రమంగా బలపడుతూ వచ్చాయి. బలపడుతూ వస్తూ ఎక్కడి దాకా వచ్చేవి, రీవెరిఫికేషన్ అంటే ఏంటి, మాక్ పోలింగ్గా మార్చేశారు అధికారులు, మాక్ పోలింగ్ పేరుతో ఎన్నికల్లో వాడిన ఈవీఎంలు మళ్ళీ పనిచేస్తున్నాయా లేదా చూపించటమే రీవెరిఫికేషన్ అనేది ఎలక్షన్ కమిషన్ అధికారులు చెప్తున్న మాట. మా దగ్గర ఉన్న గైడ్ లైన్స్ ప్రకారం, ఎలక్షన్ కమిషన్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్ ప్రకారం అదే మాక్ పోలింగే రీవెరిఫికేషన్ అంటూ అధికారులు చెప్తున్నారు. మాక్ పోలింగ్ అంటే ఏముంటుంది, మాక్ పోలింగ్ అంటే ఏముంటుందంటే ఉన్న ఈవీఎంకు సంబంధించిన మొత్తం డేటాని అరైజ్ చేసి ఆ ఈవీఎం సరిగా పనిచేస్తుందా లేదా అనేది మళ్ళీ అందరితో ఓట్లు వేసి చూస్తారు, బాగా పనిచేస్తుందని చెప్తారు. సో మాక్ పోలింగ్ అయిపోయింది. సో అలాగే కంపెనీ ఎవరైతే ఈవీఎం తయారు చేస్తారో ఆ కంపెనీ వాళ్ళని తీసుకొచ్చి సరిగ్గా పనిచేస్తుందా లేదా, ట్యాంపర్ అయిందా లేదా అని చెక్ చేస్తారు. ట్యాంపర్ అయిందా లేదా వాళ్ళు తెలియజేస్తే అయిపోయింది. కానీ అభ్యర్థులు కోరుకున్నది ఏంటంటే ఈవీఎంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి, వివిప్యాట్లో ఎన్ని స్లిప్లు ఉన్నాయి, ఏ పార్టీకి ఎన్ని పడ్డట్టుగా ఉన్నాయి, సో ఈ రెండు మ్యాచ్ అవుతున్నాయా లేదా చూసి మాకు చెప్పండి అనేది అభ్యర్థులు చెప్తున్న మాట. సో ఈ అంశాలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ వ్యవహార శైలి కావచ్చు, అభ్యర్థులు చేస్తున్న పోరాటం కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఏదో జరిగింది అని ప్రజలు అనుకోవడానికి సంబంధించిన బలాన్ని పెంచుతూ వచ్చాయి. బాలినేని శ్రీనివాసరెడ్డి అంశానికి సంబంధించి మాక్ పోలింగ్కి నేను ఒప్పుకోను అంటూ ఆయన హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టులో వాదన జరిగాయి. హైకోర్టులో వాదన జరిగిన సందర్భంగా చాలా ఇంట్రెస్టింగ్ వాదనలు అక్కడ జరిగాయి. ఏంటి అంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం వివిప్యాట్లను ఈవీఎంలో వచ్చిన ఓట్లను కంపేర్ చేస్తే ఈక్వల్గా ఉండాలి, అలా ఉన్నాయో లేదో చూడడమే రీవెరిఫికేషన్ అంటూ సుప్రీంకోర్టు గతంలో చెప్పింది. దానికి భిన్నంగా ఎలక్షన్ కమిషన్ యాక్ట్ చేస్తోంది, సుప్రీంకోర్టు తీర్పును వైలేట్ చేస్తోంది, ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టును పట్టించుకోవట్లేదు అనేది బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నమాట. సో సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఎలక్షన్ కమిషన్ ఇక్కడ పనిచేస్తుంది అనే ఇంప్రెషన్ రావడంతో అది ఇంకా మరింత చర్చకు దారితీసింది. సో ఈ మొత్తం ఉపోద్ఘాతం నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఆంధ్రప్రదేశ్లో ఈవీఎంల అంశానికి సంబంధించి పైపైన గొడవ జరుగుతుంది, ఒకరిద్దరు అభ్యర్థుల వల్ల గొడవ జరుగుతుంది తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధిత పార్టీ. నిజంగానే ఈవీఎంలో ఏదో జరిగితే దానికి సంబంధించిన బాధిత పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. అటువంటి పార్టీ మాత్రం సైలెంట్గా ఉంటుంది. ఎందుకు సైలెంట్గా ఉంటుంది అనేది ఎవరికీ అంతుపట్టట్లేదు. నిజానికి ఎన్నికలు జరిగిన రోజే, ఫలితాలు వచ్చిన రోజే జగన్మోహన్ రెడ్డి గారు చాలా పెద్ద పెద్ద వాళ్ళ కూటమిది, ఏం జరిగిందో తెలియదు, భగవంతుడికే తెలియాలి ఏం జరిగిందో, ఆధారాలు లేవు కాబట్టి మనం ఇప్పుడు ఏమి మాట్లాడలేము అన్నారు. అంటే ఆ రోజు ఏదో ఎలక్షన్ ఈవీఎంలో ఏదో జరిగింది అనేది ఆయన ఇంటెన్షన్గా కనపడింది. ఆ తర్వాత ఇవన్నీ కూడా రకరకాల ఆధారాలు కనపడుతున్నాయి. దేశవ్యాప్తంగా చాలామంది మాట్లాడుతున్నారు. మాట్లాడుతున్నప్పుడు నిజానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసి ఉండాలి, ఈ అంశానికి సంబంధించి మరింత న్యాయ పోరాటం చేసి ఉండాలి, ఈ అంశంపైన కనీసం మాట్లాడే పరిస్థితి ఉండాలి. కానీ వైసీపీ ఈ అంశాన్ని మాట్లాడడానికి ఎందుకో నిరాకరిస్తోంది. ఆయనకి ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు జగన్మోహన్ రెడ్డి గారికి అనుమానం వచ్చింది. ఆ తర్వాత కొంతమంది ఎక్స్పర్ట్స్తో మాట్లాడారు. రకరకాల ఏరియాల నుంచి, అన్ని చోట్ల నుంచి అభ్యర్థులు పోటీ చేసిన అభ్యర్థులు, మా ఊర్లో ఇన్ని ఓట్లు ఉన్నాయి, ఇన్ని ఓట్లు పడలేదు, మా ఊర్లో మా ఫ్యామిలీలోనే ఇన్ని ఓట్లు ఉన్నాయి, ఇవి వైసీపీకి వేసేమో పడలేదు, ఇటువంటి రకరకాల కంప్లైంట్స్ చాలా చోట్ల నుంచి వచ్చాయి. సో కేతిరెడ్డి లాంటి వాళ్ళు కూడా మాట్లాడుతూ వచ్చారు, ఈవీఎంలకు సంబంధించి ఏదో జరిగింది అనేది ఓపెన్గా మాట్లాడుతూ వస్తున్నారు. సో ఇంతమంది మాట్లాడుతున్నప్పటికీ ఈవీఎంల అంశంలో వివిప్యాట్లో ఈవీఎంలో ఉన్న ఓట్లు సరిగ్గా ఉన్నాయా లేదో చెక్ చేద్దాం, ఓడిపోయిన అభ్యర్థులంతా అప్లై చేయండి అనేది కదా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అడిగి ఉండాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరిని కూడా ఇలా అప్లై చేయండి, ఏం జరిగిందో చెక్ చేయండి అని ఎవరికి చెప్పలా. 45 రోజుల్లోపు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, 45 రోజుల్లోపు కోర్టుకి వెళ్ళొచ్చు, 45 రోజుల్లోపు ఎలక్షన్ కమిషన్ అడగవచ్చు. కానీ ఎవ్వరికీ ఎలక్షన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలా చేయండి అని ఏ ఒక్కరిని కూడా అడగలేదు. ఇద్దరు వేశారు. ఒకరు వెల్లాం చంద్రశేఖర్ గారు, ఆయనకి ఎందుకు వేశారు, ఆయనకి ఎందుకు డౌట్ వచ్చిందంటే ఆయన ఎలక్షన్ పోలింగ్ జరిగిన రోజు ఆ ఈవీఎంకి ఛార్జింగ్ 40% ఎంత ఉంది, కౌంటింగ్ ఈవీఎం తీసుకొచ్చినప్పుడు దాని 99% ఛార్జింగ్ ఉంది, అది ఎలా ఉంది అనే దానిపై ఆయనకి డౌట్ వచ్చి ఆయన అడిగారు, పార్టీ అధిష్టానంతో సంబంధం లేకుండా. బాలినేని శ్రీనివాసరెడ్డి వేశారు, ఈయన కూడా పార్టీ అధిష్టానంతో సంబంధం లేకుండా వేశారు. వీళ్ళిద్దరు తప్ప మిగతా ఎవరూ వేయలేదు. పార్టీ అధిష్టానం ఎవరికి కూడా మీరు ఇలా ప్రొసీడ్ అవ్వండి అనే గైడ్ లైన్స్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అనేది ఒక డౌట్. అయితే ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి ఒక విషయం మాట్లాడారు.
ఈ ఈవీఎంల అంశానికి సంబంధించి నేను చేస్తున్న పోరాటానికి పార్టీ అధిష్టానం వైపు నుంచి మద్దతు లేదు అని. ఇది మరింత ఆసక్తి కలిగిస్తుంది. సో మొత్తం అనుకుంటుంది ఏంటంటే బాలినేని ఎపిసోడ్లో ఏదో చేరితే, ఏదో జరిగితే, ఏదో తేలితే మొత్తం దేశవ్యాప్తంగా జరిపిన పెద్ద చర్చ ఉంటుంది, వైసీపీకి ఇదో పెద్ద బూస్ట్ అయిపోతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఏదో జరిగింది అని తేల్చడానికి సంబంధించిన ఒక అవకాశం బాలినేని శ్రీనివాసరెడ్డి ఇచ్చారు అంటూ అందరూ భావిస్తున్నారు, వైసీపీ క్యాడర్ కూడా. కానీ అసలు వైసీపీ తరపున పోటీ చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి వేసిన అప్లికేషన్ కావచ్చు, ఆయన ఫైట్ కావచ్చు, వైసీపీ అధిష్టానానికి ఏమాత్రం తెలియదు అనేది తాజా సమాచారం. తాజా సమాచారం ఎక్కడి నుంచో పుట్టింది కాదు, నేరుగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారే చెప్తున్నమాట. ఎన్నికల తర్వాత నుంచి పార్టీకి దూరంగా ఉన్నాను, పార్టీ నాయకత్వంతో మాట్లాడే ప్రయత్నం చేశాను, వాళ్ళు ఎవరూ మాట్లాడలేదు. ఈవెన్ ఈవీఎంల అంశానికి సంబంధించి ఇంత గొడవ దేశవ్యాప్తంగా జరుగుతుంటే, నిజానికి ఇంత గొడవ దేశవ్యాప్తంగా జరుగుతుంటే, పర్టికులర్ బాలినేని ఇష్యూ పైన గొడవ జరుగుతుంటే, ఇంత చర్చ జరుగుతుంటే అసలు ఏం జరిగింది, ఎందుకు పిటిషన్ వేశారు, పిటిషన్లో ఏం జరుగుతుంది, లీగల్గా మా వైపు నుంచి ఏమైనా సాయం ఉందా, దీన్ని ఇంకా సుప్రీంకోర్టుకి తీసుకెళ్ళి ఎలా ఫైట్ చేద్దాం అనేది పార్టీ నాయకత్వం నాతో మాట్లాడాలి కదా. పార్టీ నాయకత్వం కనీసం ఈ అంశంపై నాతో మాట్లాడకపోగా నేను మాట్లాడే ప్రయత్నం చేస్తే కూడా నాకు అందుబాటులోకి రాలేదు అనేది బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నమాట. సో దాన్ని బట్టి ఈవీఎంల అంశంపైన మౌనంగా ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచనకు నిర్ణయానికి వ్యతిరేకంగా బాలినేని శ్రీనివాసరెడ్డి వెళ్తున్నారు ఈవీఎంల అంశంలో అనేది క్లియర్ అయిపోయింది. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు సైలెంట్గా ఉంటోంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైలెంట్గా ఉండడం వెనక రీజన్ ఏంటి, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులే బయటకు చెప్పాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు బయటకు చెప్తే అది అఫీషియల్ వర్షన్ అవుతుంది. కానీ బయట రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఈవీఎంల అంశానికి సంబంధించి గట్టిగా ఫైట్ చేస్తే, బాగా పోరాడితే ఇది భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీకి కోపం తెప్పిస్తుందేమో, భారతీయ జనతా పార్టీ మెడకు చుట్టుకుంటుందేమో, భారతీయ జనతా పార్టీని ఇబ్బంది పెట్టినట్టు అవుతుందేమో, అందుకోసమే జగన్మోహన్ రెడ్డి సైలెంట్గా ఉంటున్నారు అంటూ పెద్ద చర్చ గ్రౌండ్లో జరుగుతోంది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రమాదం. తెలుగుదేశం పార్టీతో కలిసి ఇక్కడ అక్కడ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న భారతీయ జనతా పార్టీకి ఏమైనా ఇబ్బంది వస్తుందేమో అని కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అంశంలో పోరాటం చేయకుండా సైలెంట్గా ఉంటే ఇది ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పలుచన చేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బేసిక్గా ఉన్న బేస్ లైనే, ట్యాగ్ లైనే ఫైట్ చేస్తారు ఎవరితోటైనా, ఎవరితోటైనా కొట్లాడతారు అని. సోనియా గాంధీతో ఫైట్ చేశారు, ముఖ్యమంత్రులతో ఫైట్ చేశారు, అన్ని పార్టీలతో ఫైట్ చేశారని జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఇమేజ్ ఉంది. అటువంటి జగన్మోహన్ రెడ్డి బీజేపీకి భయపడో, బీజేపీ చెప్పిందనో, బీజేపీ కోరిందనో, బీజేపీ కోపం వస్తుందనో, బీజేపీకి ఇబ్బంది అవుతుందనో ఈవీఎంల అంశంలో సైలెంట్గా ఉండడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ఇబ్బందులు కలిగించబోతోంది. సో వైసీపీ మౌనం ఏంటి, వైసీపీ మౌనం వెనక రీజన్ ఏంటి అనేది వైసీపీ నాయకత్వమే దానిపైన ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది.